అయ్యన్నకు భారీ ఝలక్. ఈసారి కూడా ఓటమి తప్పదా? నర్సీపట్నంలో ఈసారి ఢీ అంటే ఢీ అన్నట్లుగా పోటీ సాగనుంది. అయ్యన్న పాత్రుడు పదవసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా తన నామినేషన్ దాఖలు చేశారు. ఆయనకు ఇవే చివరి ఎన్నికలు అని అంటున్నారు. 7-10 వయస్సు చేరువకు వచ్చిన అయ్యన్న ఈసారి గెలిస్తే 5 ఏళ్ల పాటు రాజకీయాల్లో కొనసాగాలని చూస్తున్నారు. అయ్యన్న పాత్రుడికి వైసీపీ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. నర్సీపట్నం సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ 2014లోనే కేవలం 2000 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. 2019 నాటికి 25,000 ఓట్ల తేడాతో అయ్యన్నను ఓడించారు. ఈసారి 30,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయ్యన్న ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ పెట్ల తన విజయాన్ని ఖాయం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. వైసీపీలోకి కీలక నేతలకు ఆయన ఆహ్వానం పలుకుతున్నారు. ఒకనాడు నర్సీపట్నం రాజకీయాలలో కింగ్ మేకర్ అన్న పేరు తెచ్చుకున్న రొత్తల ఎర్రాపాత్రుడిని వైసీపీ వైపు నడిపించడంతో పెట్ల విజయం సాధించారు. ఎర్రాపాత్రుడు 2019లో అయ్యన్న క్యాంపులో ఉన్నారు. ఆయన విజయం కోసం కృషి చేశారు. నర్సీపట్నం వ్యాప్తంగా ఆయనకు పట్టుంది. ఇప్పటికే అయ్యన్న తమ్ముడిని తమ వైపు తిప్పుకున్న వైసీపీ టీడీపీ జనసేనలలో అసంతృప్తి నేతలకు గేలం వేస్తోంది. జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్న ఎర్రాపాత్రుడు రాజకీయంగా రాటు తేలిన నేత. ఆయన 2009లో ప్రజారాజ్యం తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి దాదాపుగా 20,000 ఓట్లను సాధించారు. నర్సీపట్నంలో ప్రతి ఒక్క ఓటు కీలకమని భావిస్తున్న వైసీపీ జాగ్రత్తగా రాజకీయం చేస్తోంది. అయ్యన్నకు వ్యతిరేకంగా ఉన్న వారిని ఏకం చేయడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే చొరవ చూపిస్తున్నారు. దాంతో రానున్న రోజులలో టీడీపీకి గెలుపు కష్టమన్న భావనను ముందే కలగజేస్తున్నారు. ఈసారి కూడా వైసీపీ జెండా ఎగరేస్తామని పెట్ల బల్లగుద్ది చెబుతున్నారు. ఈసారి వ్యక్తులు పార్టీల కంటే కూడా వైసీపీ అమలు చేసిన సంక్షేమ పథకాలు ముఖ్య పాత్ర పోషిస్తాయని అంటున్నారు. అదే కనుక జరిగితే ప్రత్యర్థుల సాంప్రదాయ ఓట్లు కూడా వైసీపీ ఖాతాలో పడి ఊహించని మెజారిటీ వస్తుందని అంటున్నారు.